కాశీ తరహాలో వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. వేములవాడకు ప్రధాని నరేంద్ర మోదీని తీసుకువచ్చి అభివృద్ధి చేయిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గ భాజపా అభ్యర్థి వికాస్ రావుకు మద్దతుగా వేములవాడలో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను భాజపాలో ప్రస్తావనకు తీసుకువచ్చిందే సిహెచ్ విద్యాసాగర్ రావు అని బండి సంజయ్ గుర్తు చేశారు. భాజపా పోరాటం వల్లే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ బయటకు వచ్చారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పదేళ్లైనా కొత్త రేషన్ కార్డులు భారత సర్కార్ ఇవ్వలేదంటూ భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. భాజపా అధికారంలోకి వస్తే మోదీ ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించిస్తామంటూ మహబూబ్ నగర్ నిర్వహించిన రోడ్ షోలో మహబూబ్ నగర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మిథున్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా బీజేపీ అన్న టీవీలు చూసి పేపర్లు చూసి మోసపోకండి. టీఆర్ఎస్ వాళ్ళు గుడి మింటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడి లింగాన్ని మింగటోలు ఎక్కడ వేస్తారన్న పైసలు 5 లక్షల కోట్లు అప్పట్లో తీరాలే. నేను కేసీఆర్ అడిగినా నువ్వు ఎట్లా పనిచేస్తావంటే సమాధానం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడిగినా నువ్వు 5 లక్షల కోట్లు అప్పట్లో తీస్తావు ఎట్లా తీస్తావు అన్ని ఎట్లా చేస్తావంటే వాళ్లకు సమాధానం లేదు. సమాధానం ఒక్కటే భారతీయ జనతా పార్టీ దగ్గర మాత్రమే సమాధానం ఉన్నది. కేంద్రంలో తిరిగి ఏర్పడేది మోడీ రాజ్యం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుంది కాబట్టి 5 లక్షల కోట్ల అప్పు తీస్తాం. ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మీకు దమ్మంటే కేసీఆర్ 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చి మాత్రమే ఓటు అడగమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వస్తే పెన్షన్లు పోతే ఆ పెన్షన్లు పోతాయనే చంద్రబాబు నాయుడు కదా 75 రూపాయల పెన్షన్ రాశి కదా 200 రూపాయల పెన్షన్. 75 రూపాయలు పెడితే ఎన్ని సరుకులు వచ్చారో ఇవాళ 2000 కూడా గణ్య సరుకులతో గుర్తుపెట్టుకో. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఇప్పుడు ఇచ్చే పెన్షన్ లో పాటుగా నీ ఇంట్లో 2 ముసలి వాళ్ళు ఉంటే భార్యకు భర్తకు పెన్షన్ ఇచ్చే జిమ్మెదారు నాదే అని చెప్పి మేము చేస్తా ఉన్నారు.